హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా దద్దోజును సేమియా దద్దోజును చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే ఈ సేమియా దద్దోజును ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఎన్ని నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక విలాడపుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని ఇక్కడ మనం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంతైనా తీసుకోవచ్చండి ఆప్షనల్ మన ఇష్టం ఇలా వాటర్ ఎక్కువే తీసుకుంటే మనకు మంచిది ఇలా వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి సేమియాకి సాల్ట్ అన్నది పడుతుంది కాబట్టి ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ అదే వాటర్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి సేమియాలు అన్నవి కట్ట కంట విడివిడిగా పొడి పొడిగా ఉంటే కాబట్టి వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతూ ఉండగా ఇక్కడ నేను రెండు కప్పులు సేమియాలు తీసుకున్నా ఇలా నేను రెండు కప్పులు సేమియాలు తీసుకున్నా ఈ కప్పుతో రెండు కప్పులు సేమియాలు తీసుకున్నాయి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా వాటర్ మరుగుతున్న తర్వాత ఇక్కడ ఏ అయితే మనం సేమియాలు ఉన్నాయో ఆ అన్నీ కూడా ఈ వాటర్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు లేదంటే హై ఫ్లేమ్లో అన్నా కూడా మనం ఈ విధంగా సేమియాలన్నీ దగ్గరుండి బాగా ఉడికించుకోవాలి దగ్గరుండి ఉడికించుకోవాలండి ఏమాత్రం కూడా మనం వదిలేస్తే ఇక్కడ సేమియాలు అన్నీ కూడా ముద్దలా అయిపోతాయి ఈ విధంగా మనకి సేమియా జస్ట్ ఇలాగా ఉడికి ఇలా అవుతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఇలా ఓ చిల్లరగి తీసుకుని ఆ చిల్లగికి ఈ సేమియాలన్నీ కూడా ఇలా వడకెట్టుకోవాలి ఈ విధంగా వడకెట్టుకున్నాక ఈ సేమియాల్లోని పైన కొన్ని చల్లటినీలు వేసుకుంటే ఇక్కడ మనకి సేమియాలు అన్నది విడివిడిగా వస్తాయి ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలి సేమియాలు చల్లారి లోపల ఇక్కడ మనం తద్దోజనంలోకి పోపు అన్నది రెడీ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇక్కడ ఒక రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం పోపు దినుసులు సెనపప్పు పప్పు జీలకర్ర ఆవాలు ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్క కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలని మీడియం సైజు ఐదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు మంచి రంగు వచ్చేలాగా ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇక్కడ మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండమిరపకాయలను ఈ విధంగా మైంగా కట్ చేసుకొని నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి ఇక్కడ స్టవ్ కట్టేసుకుని ఈ పోపులన్నీ కూడా చల్లర్చుకోవాలి సేమియాలన్నీ కూడా ఈ విధంగా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు బాగా కాచి చల్లార్చిన పాలని ఇలా మనం సేమియాల్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం పాలు వేసుకోగానే సేమియాలు అన్నది విడివిడిగా వచ్చేస్తాయండి కాబట్టి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాలు వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి సేమియా దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది ఏ గ్లాస్తో అయితే నేను పాలు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరుగు కూడా తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ సేమియాలు ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం సాల్ట్ అన్నది చూసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏ అయితే తాలింపు ఉందో ఆ తాలింపు అంతా కూడా బాగా చల్లార్చుకొని ఆ తాలింపు కూడా ఈ దద్దోజనలో వేసుకొని ఈ తాలింపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా తాలింపు అంతా కూడా ఈ దద్దోజనకి పట్టేలాగా ఇవి ఇలా కలుపుకోవాలండి చాలా కమ్మగా ఉంటుంది తాలింపు అంతా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఇక్కడ దద్దోజనం అన్నది కమ్మగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లోకి మొత్తం అంతా కూడా మన దద్దోజనం అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీగా సేమియా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుందండి పైన కొత్తిమీర జిమ్ముకొని ఎంతో టేస్టీగా ఉండే మన సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్